हाय हेलो वेलकम बैक टू माय चैनल स्मार्ट हैमा। सो इवाल्टि वीडियो रेसीपी बेबीज की एंतो हेल्दी ब्रेकफास्ट अंटे एंटी अंटे चपाती अंड पालुतो रेंडितो चेस्तुन्ना अंटे इदी चाला इंस्टेंट त्वरगा अयिपोतुंदी। वन प्लस तर्वात बेबीज की स्पेशल गा अंटे मनं तिने ब्रेकफास्ट तोने पिल्ललकु इष्टंगा तिने विधंगा मनं चेसि पेट्टुकोवच्चु। एला अंटे దీని కోసం నేను నా మా బ్రేక్ఫాస్ట్ కోసం చేసిన చపాతీలు ఒకటి తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసాను ఒక గిన్నెలోకి, ఎందుకంటే డైరెక్ట్గా చపాతీనే పాలల్లో ఇలా నానపెట్టేసామంటే అది సారీగా నానకపోవచ్చు, అందుకనే నేను ఇలా కట్ చేసి ముక్కలుగా ముక్కలుగా ఒక గిన్నెలోకి వేసి పెట్టి దాంట్లో పాలు పోసి ఒక 10 to 15 minutes అలాగా సోక్ చేసుకోవాలి। ఇలాగా చేసుకున్నామంటే చపాతీ పాలల్లో బాగా నానేసి బాగా నానుతుంది, మనం పిల్లలకు పెట్టినా కూడా త్వరగా అరుగుతుంది పిల్లలకు కూడా। ఒక 15 minutes తర్వాత బాగా నానిపోయింది, 10 minutes కూడా నానిపోతుంది, సో నేను 15 minutes పెట్టాను। ఇలాగా 15 minutes తర్వాత ఇలాగా స్పూన్తో బాగా స్మాచ్ చేసుకున్నామంటే ఇలాగా అయిపోతుంది। సో ఒక సంవత్సరం తర్వాత పిల్లలకు కాబట్టి ఇలాగా ఓకే, 8 months నుంచి స్టార్ట్ చేయొచ్చు చపాతీ పాలు। సో వాళ్ళకైతే ఇంకా బాగా మెత్తగా స్మాచ్ చేసుకోవాలి, వీలైతే ఒక 10 minutes స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించుకోవచ్చు। సో అంతే, ఇన్స్టెంట్ బేబీ ఫుడ్ ఈజ్ రెడీ। అంటే చపాతీలో రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, అదే కాకుండా ఒక సంవత్సరం తర్వాత పిల్లలు మనం తినే అన్ని ఫుడ్ కూడా పిల్లలకు అలవాటు చేసుకోవాలి। సో మనం తినే విధంగా పిల్లలు తినలేరు కాబట్టి, సో ఇలా పాలతో మిక్స్ చేసి పెట్టామంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు। మీరు కూడా ట్రై చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్।